हाय फ्रेंड्स नेन मी शिवराम अंड वेलकम बैक टू मन शिवराम्स प्रॉपर्टीज ई रोज मन डिस्कस चेयबे टॉपिक एंटंटे रियल एस्टेट मार्केट लो बाय जोन अंटे एंटी सेल जोन अंटे एंटी मनम डिस्कस चेद्दामंडी अंटे ओक वैल्यू इन्वेस्टर मार्केट कंडीशन बट्टी ई जोन लो इन्वेस्ट चेयाला ई जोन लो इन्वेस्ट चेयाला सो रिटर्न आन इन्वेस्टमेंट अंटे मनकि ईल्डिंग पीरियड अनेदी तक्कुव पीरियड लो రిటర్న్స్ తీసుకునేలాగా ముందే క్యాలిక్యులేటెడ్గా ఇన్వెస్ట్ చేస్తారనమాట. దీని వీళ్ళని మనం వాల్యూ ఇన్వెస్టర్ అంటాం. సో అలాంటి వాల్యూ ఇన్వెస్టర్స్ కన్సిడర్ చేసే విధానం ఏంటి, జనరల్ పబ్లిక్ ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా కొంటారనేది మనం ఒకసారి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఏంటంటే 97% ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ట్రెడిషనల్ సిస్టంలో ఇన్వెస్ట్ చేస్తారండి. సో ట్రెడిషనల్ సిస్టమ్ ఏంటి, మీరు ఒక సపోజ్ ఒక మార్కెట్లో ఏ న్యూస్ బేస్డ్గానో లేదా పబ్లిక్ ఎగబడి కొంటూ ఉంటున్నారో, అంటే అందరూ కొంటున్నారు కాబట్టి నేను కొంటాను అనే జోన్లో ఒకరిని చూసి ఒకరు ఎగబడి కొంటూ ఉంటారు. సో దీన్ని ఈ 97% ఆఫ్ ది పీపుల్ ఫాలో అవుతున్నారు. సో కానీ వాల్యూ ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తాడంటే వీళ్ళందరూ 97% ఆఫ్ ది పీపుల్ అంతా ఎగబడి కొంటున్న జోన్లో వాల్యూ ఇన్వెస్టరు సెల్ జోన్గా పరిగణించి అక్కడ అమ్మేస్తాడండి. ఓకే అండి, సెల్ జోన్గా పరిగణించి అమ్మేయడం వల్ల అందరూ ఎగబడి కొంటున్నారు కాబట్టి ఈ జోన్లో రేట్స్ అంటే ప్రైసెస్ బాగా హైలో ఉంటాయి. సో హైలో ఉన్నప్పుడు వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఎవరు సెల్ జోన్లో అమ్మేవాళ్ళు ఎవరు, వాల్యూ ఇన్వెస్టర్స్. సో వాల్యూ ఇన్వెస్టర్స్ మరి వీళ్ళకి బై జోన్ అంటే ఏంటి మరి. సో బై జోన్ అనేది ఏంటంటే ఎవరు కొనట్లేదు. సో వివిధ రకాలైన కారణాలు ఉండుండొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనకున్న కండిషన్లో ఏపీలో ది బెస్ట్ బై జోన్ ఉందండి. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి, అవి కూడా విశ్లేషణ చేద్దాం. ఒకటి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మనకి జిఎస్టీ నుంచి చూద్దాం. సో జిఎస్టీ యాక్ట్ వచ్చాక కొంత రియల్ ఎస్టేట్ మార్కెట్లో సేల్స్ డౌన్ అయ్యాయి, కొంచెం స్లో అయినాయి. తర్వాత రేరా వచ్చింది. రేరా వచ్చినప్పుడు కూడా దాని ఇంపాక్ట్ బిల్డర్స్ మీద పడి దాని ప్రాక్టీసెస్లోకి అసలు ముందు ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి ఆడిటర్స్ అంతా వచ్చి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని అవేర్నెస్లో తీసుకుని దాన్ని ఫాలో అవడానికి కావాల్సిన డ్యూరేషన్ పట్టడం వల్ల ఇక్కడ కూడా కొంచెం స్లో అయింది. కన్స్ట్రక్షన్ రంగం మీద, రియల్ ఎస్టేట్ రంగం మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడింది. మూడో విషయానికి వచ్చేసరికి మనీ డీమోనటైజేషన్ అప్పుడు మళ్ళీ అదే ఇంపాక్ట్ పడింది. ఎందుకంటే అంతా ఆన్లైన్కి తీసుకురావడం, అంతా ట్రాన్స్పరెన్సీకి తీసుకురావడం వల్ల ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా మోర్ దాన్ 10 లాక్స్ ఎక్కువ చేయలేకపోయారు. దానివల్ల ఏమవుతుందంటే అదొక ఇంపాక్ట్, డైరెక్ట్ ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద, రియల్ ఎస్టేట్ వాల్యూస్ మీద పడింది. నాలుగో విషయానికి వచ్చేసరికి డిమోనటైజేషన్ తర్వాత ఎస్పెషల్లీ ఇన్ ఏపీ ఎలక్షన్స్ వల్ల బాగా స్లో అయింది. అలాగే ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా డిలేగా ఇచ్చారు. సో రిజల్ట్స్ వల్ల కూడా చాలా టైం తీసుకున్నారు. సో ఇదొక కారణంగా చెప్పొచ్చు. అలాగే ఇంకో కారణం ఏంటంటే తర్వాత న్యూ గవర్నమెంట్. సో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఇది మన రియల్ ఎస్టేట్కి ఎలా ఎంకరేజ్ చేస్తుందో లేదా ఎంకరేజ్ చేసేలాగా ఉంటుందో ఉండదో అనే డౌట్స్తో, సో ఈ కారణాల వల్ల మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ ఇదివరకు 10 ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే ఇప్పుడు 1 or 2 జరుగుతున్నాయి. సో దీని అర్థం మార్కెట్లో ట్రాన్సాక్షన్ డెన్సిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయాయి. అంటే దీని అర్థం ఏంటంటే దీన్ని మనం బై జోన్గా పరిగణిస్తాం. బై జోన్ అంటే ఏంటి, బయ్యర్ పార్టిసిపేషన్ లేదు ఇక్కడ. సో ఇక్కడ అలానే సెల్లర్స్ కూడా ఎక్కువ మంది లేరు. అంటే దీని అర్థం ఏంటంటే నో ట్రాన్సాక్షన్ జోన్ లేదా లెస్ డెన్సిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ జోన్ అంటాం. దీన్ని రియల్ ఎస్టేట్లో మనం బై జోన్గా పరిగణించవచ్చు. ఎందుకని, రియల్ ఎస్టేట్ వాల్యూస్ అన్నీ లీస్ట్ రేట్లో దొరుకుతాయి మనకి. ఎందుకంటే అమ్మేవాళ్ళు తక్కువ, కొనేవాళ్ళు తక్కువ, ట్రాన్సాక్షన్స్ బాగా తక్కువలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇది బై జోన్గా పరిగణిస్తే ఏమవుతుందంటే ఆ వాల్యూస్ బాగా తక్కువలో దొరుకుతుంది. కాబట్టి వాల్యూ ఇన్వెస్టర్స్ అంతా ఈ బై జోన్లో కొనుగోలు చేయడం జరుగుతుంది. సో వీళ్ళేంటంటే అందరూ మళ్ళీ ఎగబడి కొంటున్నప్పుడు వీళ్ళు అమ్మేయడానికి కారణం ఏంటంటే ఏదైతే వీళ్ళు ఈల్డింగ్ పీరియడ్ తగ్గుతుందో దానికి కారణం ఏంటంటే బాగా లీస్ట్ రేట్కి వీళ్ళు కొంటున్నారు కాబట్టి అందరూ ఎగబడి కొంటున్న టైంలో రేట్స్ అన్నీ హైలో ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొన్నదానికి వీళ్ళు అమ్మేదానికి ఫాస్టెస్ట్ రిటర్న్స్ రావడానికి ఈ వాల్యూ ఇన్వెస్టర్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ట్రెడిషనల్ సిస్టమ్ వీళ్ళు ఫాలో అవ్వట్లేదు, వీళ్ళు మోడర్న్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కొనేటప్పుడేమో లీస్ట్ రేట్లో బాగా డిస్కౌంట్ రేట్లో కొంటున్నారు, అమ్మేటప్పుడు పీక్ రేట్స్లో అమ్ముతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈల్డింగ్ పీరియడ్ వీళ్ళకి ఆల్మోస్ట్ వెరీ 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 లెస్
టైం పీరియడ్లో వీళ్ళు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు రూపాయికి రూపాయి అంతకన్నా ఎక్కువ కూడా వీళ్ళు రిటర్న్స్ తీసుకోగలుగుతున్నారు. వేరాజ్ 97% ఆఫ్ ది పీపుల్ ట్రెడిషనల్ సిస్టంలో వాళ్ళు కొంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైతే ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఇన్వెస్టర్స్ గజం ఒక 5,000 రూపాయల దగ్గర కొన్నారు అనుకుందాం. సో వీళ్ళు అందరూ ఒకరు చూసి ఒకరు కొంటూ దీన్ని ఈ బై జోన్ని సెల్ జోన్గా మారే టయానికి 97% ఆఫ్ ది పీపుల్ ఒకరు చూసి ఒకరు కొంటూ ఉన్న జోన్లో తీసుకురావడానికి 1 ఇయర్ 1.5 ఇయరో పట్టింది అనుకున్నాం, లేదా 2 ఇయర్స్లో పట్టింది అనుకున్నాం. ఈ 2 ఇయర్స్లో ఇది 10,000లో 12,000 అయిపోయింది. సో 10,000లో 12,000 దగ్గర వీళ్ళు ఏం చేశారు, వాల్యూ ఇన్వెస్టర్స్ కొన్న వాల్యూస్ని వీళ్ళు 5,000 రూపాయలు కొన్న వాల్యూస్ని 10,000 or 12,000 రేట్లో వీళ్ళు అమ్మేస్తున్నారు, వీళ్ళంతా ఎగబడి కొంటున్న టైంలో. అప్పుడేమైంది, వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది 5,000 రూపాయల గజం అయితే వీళ్ళు 10,000 రూపాయలు అమ్ముతున్నారంటే రూపాయికి రూపాయి అంటే 100% హెచ్యూ అయిపోయారుగా కదా. సో 100% హెచ్యూ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, 5,000 రూపాయలది 10,000 12,000 దగ్గర అమ్మేసి మళ్ళీ బై జోన్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ సో ఇది మనకి ఇక్కడ రిటర్న్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ తీసుకుంటే 4 భాగాలుగా దీన్ని డివైడ్ చేసుకుంటే ఈ జోన్లో అటు హైదరాబాద్ రోడ్ ఇది ఒక జోన్ అనుకుంటే, ఇటు గన్నవరం ఇది ఒక జోన్ అనుకుంటే, ఇది మచిలీపట్నం వెళ్ళే ఇది ఒక జోన్ అనుకుంటే, గుంటూరు రీజియన్ ఇది ఒక జోన్ అనుకుంటే, ఇలా 4 జోన్లుగా డివైడ్ చేసి వీళ్ళు అమ్మిన ఎక్కడైతే కొని అమ్మారో ఆ జోన్ని వదిలేసి లేదా ఇదే జోన్లో మళ్ళీ ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ దొరికితే, బాగా అర్థం చేసుకోండి, దీన్ని మనం ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఇది అప్రిషియేటెడ్ వాల్యూ అంటాం. సో అప్రిషియేటెడ్ వాల్యూ అంటే దీని అర్థం ఏంటి, మీరు ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అప్రిషియేషన్లో మీరు అమ్మేశారు. మరి 97% ఏం చేస్తున్నారు, దీన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రైస్గా వాళ్ళు భుజాన్ వేసుకొని వీళ్ళకి లాగా అంటే మీకు వీళ్ళకి ఈల్డింగ్ పీరియడ్ ఎంత పట్టింది, 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ పట్టింది, వీళ్ళకి వీళ్ళకన్నా డబుల్ పడుతుంది అంతే కదా. 10,000 అనేది మళ్ళీ డబుల్ అవ్వడానికి ఈ వీళ్ళకి పట్టిన ఈల్డింగ్ పీరియడ్ కన్నా డబుల్ ఎందుకు అవుతుంది అంటే వాల్యూ ఇన్వెస్టర్స్ ఏమేమి చూశారు, బై జోన్ కోసం ఎదురు చూశారు. అలాగే వీళ్ళు ఇంకొక 5-పాయింట్ చెక్ లిస్ట్ కూడా ఒకటి ఉందండి, వాళ్ళు ఎక్కడ బై జోన్ దొరికింది కదా అని ఎక్కడ పడితే అక్కడ కొనేస్తే ఈల్డింగ్ పీరియడ్లో తక్కువ టైంలో మనకు రిటర్న్స్ రావు. సెలెక్టెడ్ ఏరియాస్లో కొంటారు. ఆ సెలెక్షన్ దేని బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారు అంటే ఒక 5-పాయింట్ చెక్ లిస్ట్ ఉందండి వాల్యూ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి, అది కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి. అదేంటంటే ఫస్ట్ ఏంటంటే యాజ్ పర్ గవర్నమెంట్ లీగల్ రిక్వైర్మెంట్స్ బేసిస్ మీద అప్రోచ్ రోడ్స్ ఉండాలి. ఎప్పుడు ఉండాలి, ఎప్పుడో కాదు ఇప్పుడు ఉండాలి, ప్రజెంట్ మనం కారు వేసుకుని డైరెక్ట్గా మనం సైట్లోకి వెళ్ళడానికి కావాల్సిన అప్రోచ్ రోడ్ ఉండి ఉండాలి, ఇది పాయింట్ మస్ట్. ఇది రెండో పాయింట్, ఆ పర్టికులర్ ల్యాండ్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. సో మనకేంటంటే మల్టీపర్పస్గా యూజ్ అవ్వాలి అది. సో అప్పుడు ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ రెండు, ఇది కూడా ఇప్పుడే ఉండాలండి. మళ్ళీ తర్వాత 3, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఉండాలి, అది కూడా తర్వాత వేస్తాను, ట్రాన్స్ఫార్మర్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని కాదండి, ఇప్పుడు ఉండాలి, ఇది కూడా లైవ్ అయి ఉండాలి. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, సో మీకు అన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నామండి, రోడ్లు వేస్తున్నాం, తర్వాత అవెన్యూ ప్లాంటేషన్స్ పెడుతున్నాం, చుట్టూ కాంపౌండ్ వాల్ పెడుతున్నాం, సెక్యూరిటీ పెడతాం, వాచ్మెన్ పెడతాం, అన్ని వాటర్ ట్యాంక్ పెట్టాం, తర్వాత అన్నీ చేసాం, కానీ ఆ వెంచర్కి తాళం వేస్తామండి అంటే కుదరదు. సో ఆ వెంచర్ ఏంటంటే హౌసింగ్ జోన్లో ఉండాలండి. హౌసింగ్ జోన్లో ఉండడం వల్ల ఒకళ్ళు చూసి ఒకళ్ళు కట్టుకుంటూ అది ఒక కాలనీలాగా డెవలప్ అయితే లివింగ్ ఏరియాలోకి వస్తుంది, కాబట్టి ప్రైస్ ఫాస్ట్గా అప్రిషియేట్ అవటానికి అవకాశం ఉంది. ఈ నాలుగు మస్ట్గా ఉంటేనే మీకు రీసేల్ వాల్యూ వస్తుంది. సో ఇది 5వ పాయింట్, అంటే అమ్మే ముందే మీకు రీసేల్ వాల్యూ ఉంది అంటే దాని అర్థం ఆ ప్రాపర్టీ మీకు అసెట్ అవుతుంది, ఆ ప్రాపర్టీ మీకు అసెట్ అవుతుంది, లేదంటే అదేమవుతుంది లయబిలిటీ అవుతుంది, అప్పే అవుతుంది, ఆస్తి అవ్వదు. సో అప్పుడేమవుతుందనంటే ఈ 5 పాయింట్లు ఉంటేనే ఆ వాల్యూ ఇన్వెస్టరు బై జోన్లో కూడా ఈ 5 పాయింట్లతో ఫిల్టర్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా వెల్త్ క్రియేషన్ టీం చేసే పని అంతా ఇదేనండి, బై జోన్ ఐడెంటిఫై చేయడం, అలాగే ఆ బై జోన్లో కూడా ఈ 5 పాయింట్లు మ్యాచ్ అవుతున్న లొకేషన్ ఎంచుకోవడం, మన కస్టమర్స్కి ఇంటిమేట్ చేయడం. ఒకవేళ మన ద్వారా సపోజ్ కొన్నాడు అనుకుందాం, సో ఈ 5 పాయింట్ చెక్ లిస్ట్ ప్రకారం కొన్నారనుకుందాం, సో అది ఒక 5,000 రూపాయలు గజం దగ్గర కొన్నారు, ఇది రూపాయికి 10 రూపాయలు అంటే మనకి 10,000 రూపాయలు వచ్చింది. ఈ 10,000 రూపాయలు రాగానే మన కస్టమర్స్, మన వెల్త్ క్రియేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే కొన్నారో, ఎన్ని గజాలు అయితే కొన్నారో ఆ వాళ్ళందరికీ, సార్ మనం ఇన్వెస్ట్ చేసిన 5,000 గజం దగ్గర మనకు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ నడుస్తున్నది 10,000 రూపాయల దగ్గర,
సో మనం 100% అచీవ్ అయ్యామండి. యూ కెన్ స్క్వేర్ ఇట్ ఆఫ్ అంటే దీని అర్థం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సో 5,000 రూపాయలు మీరు కొన్నది 10,000 అయింది కాబట్టి మీరు 200 గజాలు కొన్నారు కాబట్టి ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ మన రీసెర్చ్ ప్రకారం డిఫరెంట్ లొకేషన్లో మళ్ళీ డిఫరెంట్ లొకేషన్ అంటే మళ్ళీ బై జోన్ ఇంకో బై జోన్లో మళ్ళీ 5,000 రూపాయల దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈసారి మీరు 400 గజాలు మీరు కొనవచ్చండి అని మనం మేము ఇంటిమేట్ చేస్తూ ఉంటాం. అది అక్కడ కూడా చాయిస్ ఇస్తాం, రెండు ఏరియాలో మూడు ఏరియాలో వాళ్ళకి చాయిస్ ఇస్తాం. వాళ్ళు ఇష్టం వచ్చిన చోట కొనుక్కోవచ్చు. వాళ్ళ పేరునే కొనుక్కుంటారు, వాళ్ళ పేరునే అమ్ముతారు. గైడెన్స్ మన వెల్త్ క్రియేషన్ టీం ద్వారా వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుంటారు. సో మనకి ఫ్యామిలీ డాక్టర్ మన హెల్త్ విషయంలో మన ఫ్యామిలీ డాక్టర్ ఎంత ఇంపార్టెంటో మన వెల్త్ విషయంలో కూడా ఇలా వెల్త్ కన్సల్టెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మార్కెట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు. సో అవగాహన ఉంది కదండి, ఎక్కడ పడితే అక్కడ కొనిపించేసి చేతులు దులుపుకోవడం కాదు. కొనిపించిన తర్వాత మళ్ళీ మన ఈల్డింగ్ అంటే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ రాగానే ఆ రిటర్న్స్ రాగానే మళ్ళీ అమ్మిపించి మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్ చేపిస్తే అలా అసెట్ కంటిన్యూస్గా పెంచుకుంటూ అసెట్ మేనేజ్మెంట్ చేయడమే కాకుండా ఒక వెల్త్ని క్రియేట్ చేసుకునేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి వెల్త్ని ఎలా చేస్తామంటే చిన్న ఉదాహరణ, ఓ 200 గజాలు ఒక 20 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. ఓకే అండి, 20 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక గజం 10,000 రూపాయల దగ్గర ఓ 200 గజాలు వస్తుంది అంతే కదండి. సో మేమేం చేస్తామంటే ఈ 20 లాక్స్ని ఒకే జోన్లో ఇన్వెస్ట్ చేయకుండా మన వెల్త్ క్రియేషన్ ఉంది కదా, ఆ వెల్త్ క్రియేషన్ ఏంటంటే వెల్త్ క్రియేషన్ బై డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ విత్ టైమ్ లివరేజింగ్ కాన్సెప్ట్ అంటే. సో మీరు ఇది నేను అంత డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఆల్రెడీ, దానికి హౌ టు క్రియేట్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఒక జస్ట్ బ్రీఫ్ ఇస్తున్నాను అనమాట, మన మా వెల్త్ క్రియేషన్ టీము ఎలా దీన్ని అచీవ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనకి యాక్చువల్గా అంతకుముందు ఈ కోవిడ్ రాకముందు మేము ఈ ఆన్లైన్లో తెలియదండి, మేము ఎవరో తెలియదు. సో కోవిడ్ వచ్చాక మేము యూట్యూబ్కి వచ్చాం. సో యూట్యూబ్కి వచ్చాక మేమేంటనేది మా ఐడియాలజీ మా ఈ వెల్త్ క్రియేషన్ యొక్క స్కిల్స్ ఇవన్నీ అర్థం చేసుకున్నాక చాలామంది వచ్చారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలాగే వాళ్ళు గెయిన్ అవుతున్నారు, చాలామంది కొనుక్కుంటున్నారు, అమ్ముతున్నారు, ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. మేము అడుగుతుంది ఒకటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ 100% అచీవ్ అయిన తర్వాత దీంట్లో మాకు 1% అడిగాం. అంటే మాకు 25% అడగట్లేదండి. యాక్చువల్గా అసెట్ మేనేజ్మెంట్ చేస్తున్న ఎక్కడైనా సరే సర్వీసెస్ అడగండి ఛార్జెస్ 25% ఉంటుంది. ఓకే, సో మేము అడుగుతున్నది కేవలం 1%. ఈ 1% కమిషన్ అది కూడా మీరు మాతో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మేము అడగట్లేదండి. మేము 100% అయినాక అంటే మీరు మా ద్వారా వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మేము డబ్బులు అడగట్లేదు, కమిషన్ ఏం అడగట్లేదు. అది 100% అయిన తర్వాత మేము 1% అడుగుతున్నాం. అంటే దాని అర్థం ఏంటి, మీరు 20 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, అది 40 లక్షలు అయ్యింది. ఈ 40 లక్షల్లో 1% అంటే జస్ట్ 40,000 రూపాయలు మేము అడుగుతున్నాం. ఇది మీరు ఎవరికైనా మార్కెట్లో ఇవ్వాల్సిందేగా, నార్మల్ మీడియేటర్ అంటే మీడియేటర్కి ఇవ్వాల్సిందే కదా. సో ఇక్కడ కన్సల్టెంట్కి మీడియేటర్ డిఫరెన్స్ అర్థం చేస్తున్నారా. సో ఈ అనాలిసిస్ కానీ ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ కానీ సో ఇలాంటి ఒక కన్విక్షన్ కానీ ఉండదు. సో అప్పుడేంటంటే వాళ్ళు ఈ ట్రేడ్ చేసామా కమిషన్ తీసుకున్నామా అంటుంది. కానీ ఇక్కడ కన్సల్టెంట్ అంటే డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేయడమే కాదు రిటర్న్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని మళ్ళీ అమ్మిపించి అది అక్కడ రిటర్న్స్ వచ్చాక మేము కమిషన్ ఇమ్మన్నాం. దయచేసి అర్థం చేసుకోండి, దిస్ ఈజ్ కంపేర్ టు ఇది చాలా తక్కువ అమౌంటేనే కదా. సో అయితే మాకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మాతో వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఒక్కసారి 2 సార్లు ట్రాన్సాక్షన్స్ చేస్తే ఆటోమేటిక్గా పెద్ద పెద్ద మొత్తంలో కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సాటిస్ఫైడ్ కస్టమర్ కాబట్టి 1,000 మంది కస్టమర్స్తో సమానం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ సాటిస్ఫైడ్ కస్టమర్ ఇంటెన్షనల్గా 10 మందికి చెప్తారు. సో అప్పుడు ఆటోమేటిక్గా మాకు ఇక్కడ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారా వస్తున్నదే ఎక్కువ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒకటి 2 ట్రాన్సాక్షన్ మీరు చూడాలి. సో ఇది ఎలా చేస్తామండి, ఈ 20 లాక్స్ రూపీస్ మేము ఏం చేస్తామంటే ఇనిషియల్ డైవర్సిఫికేషన్ కింద ఇక్కడ ఒక 10 లాక్స్ ఇక్కడ ఒక 10 లాక్స్ గజం ఒక 5,000 రూపాయల దగ్గర మన బై జోన్లో ఇన్వెస్ట్ చేస్తామండి. మన బై జోన్లో ఆ 5-పాయింట్ చెక్లిస్ట్ ఏదైతే నేను చెప్పున్నానో ఆ 5-పాయింట్ చెక్లిస్ట్ని పెట్టి కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి ఈ 5,000 రూపాయల గజం దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తాం. సేమ్ 2 డిఫరెంట్ ఏరియాస్లో 5,000 × 200 అంటే 10 లాక్స్ అవుతుంది. సో ఇన్వెస్ట్ చేస్తాం, దీనికి కూడా అంతే. ఇప్పుడు టార్గెట్ మనం ఏం పెడతాం వీళ్ళకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ కావచ్చు లేదా ఇంకా ఏ ఇప్పుడు కోవిడ్-19 లాంటి ఎలాంటి కండిషన్ వచ్చినా మనకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం బై జోన్ ఐడెంటిఫై చేసాం, ఆల్రెడీ మనం 5-పాయింట్ చెక్లిస్ట్ని తీసుకొని రీసేల్ వాల్యూ ఉన్న అసెట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా మనం ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్లో అప్రిషియేటెడ్ వాల్యూలో కాదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రెండింటికి టార్గెట్ ఏం పెడతామంటే మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ గ్రేటర్ దాన్
ఆర్ ఈక్వల్ టు 10,000 అయితేనే, అంటే దీనికి డబుల్ అయితేనే ఇంటిమేట్ చేయాలనే ఒక కండిషన్ మన వెల్త్ క్రియేషన్ టీంకి మనం ఇనిషియేట్ చేసాం. సో అప్పుడేమవుతుందంటే 10,000 రాగానే ఒకవేళ 12,000 అయింది నష్టం ఏముంది, ఒకవేళ 12,000 అయితే ఏం చేస్తామంటే ఈ 2,000 రూపాయలు అంటే సుమారుగా మీకు 4,00,000 రూపాయలు మీకు మీ మెటలైజేషన్ కోసం వాడుకోండి అని చెప్పి మళ్ళీ దీన్ని వెల్త్ క్రియేషన్ కోసం పంపిస్తాం. ఉదాహరణకి సపోజ్ ఇది ఈ రెండు ఇన్వెస్ట్ చేసాం, ఇక్కడ 10 lakhs, ఇక్కడ 10 lakhs. సపోజ్ ఇది ఇది ఫస్ట్ అచీవ్ అయిపోయింది, ఈ 10 lakhs అమ్మంగానే మనకి 20 lakhs వస్తుంది. ఈ 20 lakhs రూపీస్తో మళ్ళీ ఈసారి మళ్ళీ ఏం చేస్తామండి, టూ డిఫరెంట్ ఏరియాస్లో మళ్ళీ 10 lakhs 10 lakhs మనం డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఓకే పర్లేదు ఒకే చోట మేము ఇన్వెస్ట్ చేసే అంత మంచి బెస్ట్ లొకేషన్ దొరికిందనుకోండి, 20 lakhs ఒకే చోట 200 గజాలు కొనే బదులు 400 గజాలతో ఇన్వెస్ట్ చేస్తాం. సో బాగా మంచి లొకేషను నార్త్ ఈస్ట్ కార్నరు లేదా సంవాట్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ అనిపించిన చోట 400 గజాలు ఇన్వెస్ట్ చేస్తాం. అదే మీ టైం టు టైం అనేది మనం తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది. సో అలాగే తర్వాత ఇది ఇన్వెస్ట్మెంట్ ఇది రిటర్న్ ఇది రీచ్ అయింది, అట్లాగే ఇది అమ్మితే కూడా మనకి 10 lakhs 20 lakhs అవుతుంది, సేమ్ మళ్ళీ 10 lakhs 10 lakhs ఇలా ఈ 20 lakhs వితిన్ మీరు అనుకుంటున్నట్టుగా ఒక 15 to 20 years కనుక మనం రొటేట్ చేస్తే, రీఇన్వెస్ట్ చేసి కాదండి, మీ పాకెట్ నుంచి వచ్చింది ఇదే 20 lakhs, కానీ ఇదే 20 lakhs ఈ మోడల్లో ఒక 6 transactions చేస్తే ఏమవుద్దో ఒకసారి చూద్దాం. జనరల్గా ఏమవుద్ది అంటేనండి, దీన్ని ఇనిషియల్ డైవర్సిఫికేషన్తో జనరల్గా ఏంటంటే 10 lakhs ఇదివరకు ఆల్రెడీ చెప్పున్నా, 20 lakhs ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 20 lakhs కనుక టూ డిఫరెంట్ డైవర్సిఫికేషన్ ఇనిషియల్ డైవర్సిఫికేషన్తో చేస్తే ఎంతవరకు చేయొచ్చో చూద్దాం. ఇనిషియల్ ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం 6 steps అనుకున్నాం కదా, 6 steps ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనేది. జనరల్గా ఏంటంటే మనకి ఈల్డింగ్ పీరియడ్ ఎలా మారుతుంది అనేది మనకు యావరేజ్న ఇంత చేస్తే కూడా 2 సంవత్సరాలు వేసుకోవద్దండి, 3 సంవత్సరాలకు అయ్యింది అనుకుందాం యాజ్ అండ్ యావరేజ్. ఒకటి 2 సంవత్సరాలు కావచ్చు, ఒకటి 3 సంవత్సరాలు కావచ్చు, ఇంకోటి 2.5 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. అందుకనే 3 సంవత్సరాలు అనేది పట్టింది అనుకుందాం ఒక ట్రాన్సాక్షన్ అవ్వడానికి. సో మనం ఈ 20 lakhs 2 different locations ఇన్వెస్ట్ చేస్తే ఇది రూపాయికి రూపాయి రావడానికి 3 years పట్టింది అనుకున్నా కూడా, 6 transactions చేసినా కూడా 6 × 3 = 18 సంవత్సరాలు. సో ఈ 18 years దీన్ని ఇలాగే చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మీ పాకెట్లోంచి ఒక సింగిల్ ఈఎంఐ కానీ మీరు ఎవరికి వడ్డీ కానీ కట్టవలసిన అవసరం లేని కండిషన్లో ఈ ఒక్క 20 lakh rupees ఎంత చేయొచ్చు, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి 20 lakhs 40 lakhs అవుతుంది. ఓకే అండి, రెండో ట్రాన్సాక్షన్కి వచ్చారనుకోండి ఈ 2 transactions 40 lakhs అనేది 80 lakhs అవుతుంది, 3 transactions అనేసరికి 1.6 crores అవుతుంది, 3 transactions వచ్చేసరికి 3 crores 20 lakhs అవుతుంది, 20 crores అవుతుంది, అలాగే 6 crores 40 lakhs, అలాగే 12 crores 80 lakhs, అలాగే ఇది 7th transaction చేస్తే మళ్ళీ 25 crores 60 lakhs. సో ఇలా ఇది ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనం ఇనిషియల్గా డైవర్స్ చేసిన 10 lakhs 10 lakhs బదులు ఈసారి 1 crore 1 crore అంటే మీకు అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ సైజ్ పెరిగిన కొద్దీ స్క్వేర్ యార్డ్స్ పెరిగిపోతుంది. ఈ దీని నుంచి అప్పుడు ఏం చేస్తారు, ఎకరాల్లోకి వెళ్ళిపోతారు, డైరెక్ట్ ఎకరాలే కొంటారు, డైరెక్ట్ మీకు ఎప్పుడు చిన్న చిన్నవి కొంటారు. సో ఇలా మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద అసెట్స్ మల్టిపుల్ సిటీస్లో కొంటారు, ఒక విజయవాడలో కాదు. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక్క విజయవాడలో బెస్ట్ తీసుకున్నాం ఇప్పుడు కదా. సో ఈ నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ విజయవాడ నుంచి గుంటూరు కొంచెం పరిధి పెంచుకుంటాం, ఈసారి ఏం చేస్తాం కొంచెం హైదరాబాదు జోన్ అంటే పేరు మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ మనకి ఎక్కడైతే సెక్యూర్డ్ అనిపిస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతాం, ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటాం. సో అట్లా మనం అసెట్స్ మీద జస్ట్ 20 lakhs, ఇదే 20 lakhs చాలామంది ఏం చేస్తున్నారంటేనండి, ఈ 20 lakhs డౌన్ పేమెంట్ కట్టి ఓ 1 crore హౌస్ కొని దాన్ని రెంట్కి ఇస్తున్నారండి, అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్గా చెప్తున్నారు. సో ఇప్పుడు అప్పుడేమవుతుందంటే దాంతో కంపేర్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ మన అన్ని వీడియోల్లోనూ నేను చెప్పదలుచుకుంది ఇదే, లోన్ పెట్టి మనం ప్రాపర్టీ మీద రెంట్కి ఇచ్చే ఇన్కమ్తో కంపేర్ చేసుకుంటే మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇదే 18 years ఈ 1 crore 20 lakhs డౌన్ పేమెంట్ కట్టి 1 crore అంటే మీకు 80 lakhs మీరు లోన్ తీసుకున్నారనుకుంటే 82 lakhs 50,000 మీకు ఇంట్రెస్ట్ అవుతుందండి, ఇది ఏమో ప్రిన్సిపల్ అమౌంట్. సో అప్పుడేమవుతుంది 80 1 lakh 62 plus 2.5 lakhs రిజిస్ట్రేషన్కి అవుతుంది కదా,
సో అప్పుడు ఏమవుతుందంటే 1 crore 65,000 అవుతుందండి. ఏంటిది అసలు అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రిజిస్ట్రేషను, మరి డౌన్ పేమెంట్ కట్టినా ఒక 20 లక్షలు. సో అప్పుడు ఏమైందండి, ఇది మొత్తం కలిసి 1 crore 85 lakhs అయింది. 1 crore 85 lakhs అయింది. సో 1 crore 85 lakhs అసెట్ వాల్యూ ఒరిజినల్గా ఎంత అంటే 1 crore అసెట్ అండి. సో దీని నుంచి మీరు మహా అయితే ఎంత తీయగలుగుతారు, 1 crore అసెట్స్ నుంచి ఓ పది నుంచి 15,000 రూపాయలు వస్తుంది అనుకుందాం. అప్రిషియేటెడ్ వాల్యూ కంటిన్యూస్గా పెంచుకుంటూ వెళ్తే కూడా 15 లక్షల రూపాయలు. సో 15,000 రూపాయలు రెంట్ ఇది ప్రతి నెల. సో అలా మీరు అలా చూసుకుంటే 240 నెలలు అంటే సారీ మీకు 18 మంత్సే కాబట్టి ఒక 2 ఇయర్స్ తగ్గుతుంది కాబట్టి ఒక 24 మంత్స్ తగ్గుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 240 మంత్స్ ఇంటూ 15 వేసుకున్నా కూడా మీకు మహా అయితే వచ్చేసరికి 240. సో మీకు మ్యాక్సిమం 36 lakhs మాత్రమే వస్తుంది. సో 36 lakhs ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారండి, 1 crore 20 lakhs మీరు డౌన్ పేమెంట్ కట్టి 1 crore అంటే మీరు 1,85,00,000 కడుతున్నారు ఈ 1 crore ఇంటి కోసం, అవునా? సో నా ప్రశ్న ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత లేదా 18 సంవత్సరాల తర్వాత మీకు ఈ 1 crore నుంచి మీరు తీయగలిగిన రిటర్న్ ఏంటంటే, సరే అప్పటికి కూడా 20 సంవత్సరాల తర్వాత కూడా మీ ప్రాపర్టీ వాల్యూ అదే ఈ 1 crore పెట్టుకున్న వాల్యూ 1,85,00,000 మెయింటైన్ అయితే ఇది ప్లస్ 36 lakhs ఇదే కదా మేము మనం సంపాదించగలుగుతుంది. సో ఇప్పుడు నేనేమంటానంటే ఇందాక మనం చెప్పిన 20 లక్షల ఇన్వెస్ట్మెంటు కోట్లలోకి వెళ్తుంటే ఇది మీకు అంటే కోట్లలో అంటే మీకు మోర్ దాన్ 12 crores మీరు లేదా 12 to 25 crores మధ్యలో ఉంటే ఇప్పుడు మనం ఇది ఎంత ఉందండి దీనికి, ఇది ఒక 36 lakhs కలిపితే అంటే మళ్ళీ దీంట్లో మళ్ళీ మంత్లీ మెయింటెనెన్స్లు రిపేర్లు వగైరా మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ మళ్ళీ తీసేయాలండి. అవన్నీ తీసేస్తూ కూడా చూసుకున్నా కూడా సరే మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక 35 lakhs వేసుకోండి. సో ఇలా చూసుకున్నా కూడా సో సుమారుగా మీకు 2 crores 20 crores అవుతుంది, 2.2 crores అవుతుంది. సో మీకు 12 crores అంటే మీకు 4 times 5 times డిఫరెన్స్ ఉందా లేదా? సో ఏ రకంగా చూసుకున్నా కూడా సో రియల్ ఎస్టేట్లో తెలిసి ఒక ఆర్గనైజ్డ్గా చేసుకుంటే వండర్ఫుల్ అసెట్స్ని మనం క్రియేట్ చేయొచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ ప్రజెంట్ కమిట్మెంట్స్ ఏంటి, మీకు వస్తున్న ఆదాయం ఏంటి, ఆ ఆదాయాన్ని బట్టి మనం ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు లాంటి విషయాలు తెలుసుకోవడానికి సో మనకి శివరామ్స్ ప్రాపర్టీస్ ఛానల్ నుంచి మనకి వెల్త్ క్రియేషన్ అనే ప్లేలిస్ట్లో హౌ టు క్రియేట్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ అని కానీ లేకపోతే మాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి కానీ మనం ఒక కన్క్లూషన్కి వచ్చి మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు అండి. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అయితే సో వండర్ఫుల్ ఆపర్చునిటీగా దీని పరిగణలో తీసుకోవచ్చు. సో మీకు బైజోన్ అంటే అర్థమైంది, సో బైజోన్ అంటే అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి, ఒకవేళ అర్థం అవ్వకపోతే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాగే సెల్ జోన్ అంటే అర్థమైంది కదండి, సో సెల్ జోన్ అంటే ఏంటి, అందరూ ఎగబడి కొంటున్నప్పుడు మన వాళ్ళు ఇది రివర్స్లో అమ్ముతారనమాట, అంటే అప్పుడు వాల్యూస్ బాగా టాప్లో ఉంటాయి కాబట్టి సో సెల్ జోన్గా పరిగణించబడుతుంది. అంటే 97% ఆఫ్ ది పీపుల్ ట్రెడిషనల్ సిస్టంలో అందరూ కొంటారు కాబట్టి అప్పుడు మన వాల్యూస్ ఎక్కువలో ఉంటుంది కాబట్టి అప్పుడు మనం అమ్ముదాం, దాన్ని సెల్ జోన్ అంటాం. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే 5 పాయింట్ చెక్లిస్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదే వీడియోలో. సో 5 పాయింట్ చెక్లిస్ట్ అనేది తెలిసింది. అలాగే బైజోన్ తెలిసి 5 పాయింట్ చెక్లిస్ట్ తెలిసి ఈల్డింగ్ పీరియడ్ తగ్గడానికి కావాల్సిన ఫీజిబిలిటీ లొకేషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత మన వెల్త్ క్రియేషన్ టీం వాళ్ళు దాని బేసిస్ మీద మనం బై చేయాలి అలాగే సెల్ చేయాలి అనేది ఎప్పుడు ఈ 2 పాయింట్లు మనం ఎప్పటికప్పుడు మన టీము మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం అక్యుములేషన్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ అంటే మన ల్యాండ్ని అనేది ఎప్పటికప్పుడు అసెట్స్ని పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట, దీని ద్వారా మనం సంపదని సృష్టించగలుగుతున్నాం. సో ఈ నేను ఈ వీడియోలో మీకు చెప్పిన ఏ టాపిక్ మీద అయినా సరే మీకు సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, ఈ మీకు నచ్చినట్లయితే నచ్చినట్టు కూడా చెప్పండి, సో దట్ మనం ఫర్దర్ వీడియోస్లో మీకు ఉపయోగపడే కంటెంట్ అనేది నేను మీకు అందించడంలో మీకు నేను ప్రయత్నం చేస్తాను. ఈ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ బడ్జెట్ సార్ నా బడ్జెట్ ఇంత అండి అంటే దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలో మనం మాట్లాడవచ్చు. ఈ కాకపోతే బడ్జెట్ తెలిసి చెప్పే ముందు మీకున్న ప్రజెంట్ కమిట్మెంట్స్ ఏంటి, ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఏంటి, అలాగే మీ క్యాష్ ఫ్లో ఏంటి. యాక్చువల్లీ క్యాష్ ఫ్లో అంటే ఏంటి, ఉదాహరణకి నేను 100 రూపాయలు సంపాదిస్తున్నానండి, నేను ఒక 60 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాను,
ఒక 40 రూపాయలు. సో ఆ 40 రూపీస్ అనేది నా సేవింగ్స్. సో అట్లా మీ ఈ విషయం మీకు నాకు వివరంగా నాకు మీకు చెప్పినంత మాత్రం నాకేమీ రాదు. కానీ దీన్ని బట్టి మనం మీకు క్రైసిస్ క్యాష్ ఎంత చేసుకోవచ్చు, మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసుకోవచ్చు, మంత్లీ సేవింగ్స్ ఎంత ఉంటాయి, ఇయర్లీ సేవింగ్స్ ఎంత ఉంటాయి. సో అలాంటి ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్ దేనికి ఉపయోగపడుతుందంటే ఎఫెక్టివ్ ప్లానింగ్ కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఇలాంటి డీటెయిల్స్ కావాలి కాబట్టి సో నా పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సో డిస్కస్ చేసి ఒక కన్క్లూజన్ వచ్చి మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే అండి. సో ఇలా మనం అనేక మందితో డొమెస్టిక్గా ఇంటర్నేషనల్ కస్టమర్స్తో మనం ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేపిస్తూ ముందుకెళ్తున్నాం. బల్క్లో కొనడానికి కూడా ఉదాహరణకి ఇలా మీ ఇప్పుడు ఎవరైతే నా ఈ వీడియో చూసో లేదా నా ఇన్వెస్ట్మెంట్స్ నచ్చో లేదా ఆల్రెడీ అచీవ్మెంట్ అయ్యి ఉన్న వాళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ద్వారానో ఓ 10 మందిని గ్యాదర్ చేసుకుని సపోజ్ 20 లాక్స్తో ఇన్వెస్ట్ చేసేవాళ్ళని ఇంటూ 10 మెంబర్స్ అంటే 2 క్రోర్స్ అవుతుంది. సో ఈ 2 క్రోర్స్ జనరల్గా ఏంటంటే మీరు ఒక్కళ్ళగా కొని 20 లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మేము బై జోన్లో కొన్నా ఈ ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ జోన్లో కొన్నా కూడా సో మీకు అంటే హోల్సేల్ బల్క్ బల్క్ డిస్కౌంట్ రాకపోవచ్చు. నేనేం చేస్తున్నాను ఇలా మనకి ఏ మంత్ కామంత్ ఒక 10 to 15 మెంబర్స్ని గ్యాదర్ చేసి ఒక 200 గజాలో 400 గజాలో కొనే బదులు 2000 గజాలో లేదా 5000 గజాలో డైరెక్ట్గా మనం బార్గెయిన్ చేయడం వల్ల మన 5000 రూపాయలు ఉన్న బై జోన్లో ఉన్న ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా 3375 రూపాయలకి మనం డిస్కౌంట్లో పొందుతున్నామంటే ఇనీషియల్గా మీకు ఇక్కడ గజానికి ఎంత తగ్గుతుందో చూడండి కదా. సో 1225 రూపాయలు మీకు తగ్గుతుందా? సో ఈ 1225 రూపాయలు అచీవ్ అవ్వాలంటే 1 ఇయర్ 2 ఇయర్స్ పడుతుంది. సో 1 ఇయర్ సపోజ్ ఆ 1 ఇయర్ 2 1½ ఇయర్ లేదా 2 ఇయర్స్ పట్టే ఈల్డింగ్ పీరియడ్ని ఇనీషియల్గా మనం ఇలా బల్క్గా కొనటం వల్ల తగ్గామా లేదా ఈల్డింగ్ పీరియడ్? సో అప్పుడు అట్లా మనకి ఈ ఇలా ఈ కాన్సెప్ట్ అనేది మాకు మేము ముందుకెళ్ళటం మాకు ఇనిషియల్ సక్సెస్ కూడా దీని బేసిస్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి 5000 రూపాయలు గజ ఉంది, 3375 దొరుకుతున్నప్పుడు ఈ వీళ్ళు రిటైలర్స్ ఈవెన్ రిటైలర్స్ 2 వాల్యూలు ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ 5000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అదే మేము 10 మందితో కలపడం వలన ఎవరు గజాలు వాళ్లే కొనుక్కుంటున్నారు, ఎవరు వాళ్లే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎవరి పేరు మీద వాళ్లే రిజిస్టర్ చేసుకుంటున్నారు. కానీ బల్క్కు ఒకే ట్రాన్సాక్షన్ అవ్వడం వల్ల ఈ రేటు మీకు అచీవ్ అవుతుంది. ఈవెన్ రేపొద్దున అమ్మేసిన మీరు 5000కి వస్తుంది 1225 రూపాయలు మీకు అచీవ్ అయిపోతుందా లేదా ఇనిషియల్గా? సో అట్లా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో అప్పుడేమవుతుంది, ఈ డిఫరెన్స్ ఉంది కదా, ఈ 1225 రూపాయలు ఉంది కదా, ఈ 1225 రూపాయలు ఇంటూ 200 గజాలు అండి మీకు ఇనీషియల్గా ఇవాళ ట్రాన్సాక్షన్ చేశారు, రేపే అమ్మేస్తున్నారు మీకు అంటే రిటైల్గా ఈవేళకి అమ్మారు రిటైల్ వాళ్ళకి, అప్పుడు మీకు ఇది గెయినా కదా? అంటే 2,25,000 మీకు ఇది గెయినా కదా? 2,00,000 మోర్ దాన్ 2,50,000 వస్తుంది. సో ఇట్లా 400 గజాలు అయితే 5 లాక్స్, అది ఒక 1000 గజం అయితే. సో అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ అండి. సో మీకు ఏమవుతుందంటే ఇలా మనకి ఇనీషియల్గా ఇలా ఎక్కువ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ అక్యూములేషన్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ అని అవుతుంది, లేదా అప్రిసియేషన్ ఆఫ్ మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ అన్న జరుగుతుంది. ఈ రెండు కంటిన్యూస్గా జరుగుతుంది. ప్లస్ మీరు ఇనిషియల్గా ఏదైతే ఇన్వెస్ట్ చేశారో అది చాలు, మళ్ళీ మీరు జేబులను తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ది వండర్ఫుల్ కాన్సెప్ట్ అండర్ మోడర్న్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండి. సో దీన్ని అర్థం చేసుకోగలిగితే కనుక మాతో కలిసి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలాగే బల్క్ సారీ చెప్పాలని అది ఇది మర్చిపోయాను, బల్క్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే సో బల్క్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది సెన్స్ మీకు మోర్ దాన్ స్క్వేర్ యార్డ్స్ అంటే మీకు 1000 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ లేదా 5000 స్క్వేర్ యార్డ్స్ లేదా 5 సిఆర్స్ 10 సిఆర్ అలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం ఇనిషియల్గా డైరెక్ట్గా మా అసోసియేషన్తో మిమ్మల్ని డైరెక్ట్ పార్ట్నర్స్గా తీసుకొని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి మీరు ఎప్పటికప్పుడు మేము ఆ స్క్వేర్ యార్డ్స్ అమ్మినప్పుడల్లా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇనిషియల్గా మీ సపోజ్ 5 సిఆర్ మీరు ఇన్వెస్ట్ చేశారనుకుందాం, ఈ 5 సిఆర్తో సరిపడే అమౌంట్ మీరు ఎన్ని గజాలు అయితే వస్తాయి అవి ఇవి మాతో పాటే మీతో మీరు కూడా రిజిస్టర్ చేసుకుంటారు. అలాగే మేము అమ్మినప్పుడు సపోజ్ అది 9 సిఆర్ 8 సిఆర్ వస్తుంది అనుకుందాం. సో అట్లా మీ స్క్వేర్ యార్డ్స్ అన్ని అమ్మినట్టుగా మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాం లేదా మీకు నచ్చిన చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఇట్లా ఈ కైండ్లో మీరు కూడా డెవలపర్గా కొనసాగుతూ ఉంటారు. సో ఇట్లా మనం అసెట్స్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. సో ఇవి కూడా మీకు ఓపెన్గా ఉంది, మీరు ఎవరైనా డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా జీవించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.
Thank you.